వారి కడుపు కోసం దేవుణ్ణి అమ్మేసుకున్నారు దేవుని వాక్యం సెలవిస్తుంది దానియాలు ఆహార విషయంలో ఒక మంచి నిబద్ధత కలిగిన పరిశుద్ధుడు స్తోత్రం చెప్పండి హలో లూయా దానియలు గ్రంథంలో మనం చూస్తే ఆహారాన్ని ఎంత త్యాగం చేశాడో తెలుసా రాజుల భోజనం అంటే ఎన్ని రుచులుంటాయి ఎంత ఆహారం ఉంటుంది ఎంత బలమైన ఆహారం రాజులంటే సామాన్యుల ఒక ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్ళి తింటేనే ఆ రుచి అంత మధురంగా వేరుగా ఉంటుంది ఒక రాజుల గృహాల్లో వండేవాళ్ళు గాని అక్కడ సిద్ధపరిచేవారు గాని ఎంత టెక్నిక్ గా సిద్ధపరుస్తారు ఎంత రుచికరంగా వాళ్ళు వండుతారు అయినప్పటికీ దాని వాటిని విసర్జించాడు స్తోత్రం చెప్పండి పైపులు సెలవిస్తుంది దాని జ్ఞాని ఆ మ్యాన్ దాని ఏలు తెలివి కలిగిన వాడు దాని ఏలు వివేకం కలిగిన వాడు అంతటి వివేకం కలిగిన వాడికి ఆహారపు విలువ తెలియలేదంటారా అంతటి వివేకం జ్ఞానం కలిగిన వాడికి ప్రత్యక్షతలు కలిగిన వాడికి కల చెప్పక ముందే భావాన్ని చెప్పగలిగిన సమర్థునికి ఆహారం అంత బలమైందని అర్థం కావట్లేదంటారా ఎందుకని తేజించాడో అది దేవతలకు బలి ఇచ్చే ఆహారం దాన్ని తినడం ద్వారా తన ఆత్మీయత అపవిత్రం అయిపోతుంది దాన్ని తినడం ద్వారా ప్రార్థనా జీవితం చెడిపోతుంది దాన్ని తినడం ద్వారా దేవునికి దూరస్తునైపోతాడని దాని ఏలు అర్థం చేసుకున్నాడు అది నాన్న అందుకే అన్నాడు నపుంసుకుల అధిపతితో అయ్యా పది రోజుల పాటు ఈ ఆహారం మాకు పెట్టకండి మేము కోరుకున్న ఆకుకూరలు మాత్రమే పెట్టండి ఈ పది రోజులు మమ్మల్ని పరీక్షించండి మిగిలిన వారితో మమ్మల్ని పోల్చి చూడండి వారిని మమ్మల్ని పోల్చినప్పుడు మేమేమన్నా బలహీనమైతే వికారంగా మారితే మీరు అన్నట్లుగా మళ్ళీ మేము మాంసాహారాన్ని రాజభోజనాన్ని స్వీకరిస్తాం దయచేసి పది రోజులు మమ్మల్ని పరీక్షించండి అయ్యా అని బ్రతిమిలాడుకున్నాడు స్తోత్రం చెప్పండి అన్నం తినడానికి బ్రతిమలు ఆడుకున్నాడా అన్నం వద్దని బ్రతిమలు స్తోత్రం చెప్పండి దానియల్లో ఉన్న స్పెషాలిటీ ఇదే అన్నం కోసం బా 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 పెట్టమన్లా అయ్యా అయ్యా నా కడుపు మాడిపోతుంది అనలేదు అయ్యా దయచేసి ఆహారం నాకు వద్దు ఆమె దయచేసి ఆహారం నాకు దూరం అవ్వాలి దయచేసి ఇది వద్దు ఎందుకంటే ఇది నా ఆత్మీయతకు భంగం నీ జీవితంలో తిండి అనేది ఒక శత్రువు ఒక లోపభూయిష్టమైన ఆహారం అది దేవుని రాజ్యానికి దూరం చేసే ఒక శోధన బలమైన శోధన దాన్ని తప్పించుకున్నవాడు దాని ఏలువలే ప్రార్థనా పరుడు అవుతాడు స్తోత్రం చెప్పండి అలా దాన్ని తప్పించుకున్నాడు పది రోజులు పరీక్షిస్తేనట మిగిలిన వారి ముఖాల కంటే దాని ఏలు ముఖం షడ్రక్ తేజస్సు తేటగా ఉన్నాయంట స్తోత్రం చెప్పండి ఈ రోజున ప్రతి ఒక్కరి ముఖాలు చూస్తున్నప్పుడు తిండి బలంగా తిన్నవాడు బలంగా లేడు అందంగా లేడు సౌందర్యంగా లేడు తిండిని త్యజించిన వాడు దైవిక సంబంధమైన ఆహారం తిన్నవాడు రాజభోజనాన్ని తిరస్కరించిన వాడి ముఖము దైవ కళతో వెలుగొందుతూ ఉంది స్తోత్రం చెప్పండి ఈ రోజు నీ జీవితంలో నువ్వు అనుకున్నావు దానియలు పెద్ద అధికారి ఒకవేళ రాజునే నేను ఎదురిస్తున్న నా అధికారం పోతుందేమో నా అధికారిని ఎదిరిస్తే నన్ను ఇక్కడ ఉండనీయడేమో లేకపోతే నా స్థాయిని తగ్గిస్తాడేమో నా తోటి యూదుల యొక్క ఆచారాలను నేను పాటించక వైవిధ్యంగా నేనుంటే నన్ను ఒక వెర్రివాళ్ళలాగా చూస్తారేమో అని రాజును సంతోష పెట్టలేదు ఆహార విషయంలో అధికారిని సంతోష పెట్టలేదు తనను తాను సంతోష పెట్టగలేదు తన ప్రజలు కూడా ఏమాత్రం సంతోష పెట్టనే పెట్టలేదు స్తోత్రం చెప్పండి అంటే దీని అర్థమేండు తెలుసా ఆహారమును త్యజించుట కొరకు రాజాజ్ఞనే ఎదిరించినవాడు ఆహారాన్ని త్యజించుట కొరకు అధికారినే వాడు ఆహారమును త్యజించుట కొరకు స్నేహితులను సంతోష పెట్టినవాడు తన సుఖాన్ని ఎంత మాత్రం కోరుకొని వాడు స్తోత్రం చెప్దామా అలా లోయా ఎందుకు దానియలు చరిత్రలో నిలిచిపోయాడు తెలుసా ప్రార్థనా జీవితం మాత్రమే కాదు పవిత్రత మాత్రమే కాదు యథార్థవంతుడు మాత్రమే కాదు నమ్మకమైన వ్యక్తి మాత్రమే కాదు అతడు జ్ఞాని అని మాత్రమే కాదు జ్ఞానులు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు కానీ ఎందుకు దాని దేవుడు ప్రేమిస్తున్నాడు దాని ఎందుకు ప్రియుడయ్యాడు ఎందుకు ఇష్టడయ్యాడో తెలుసా అతడు ఆహారం విషయంలో నిబద్ధత కలిగిన వాడు